అర్థమవుతుంది. అందుకని ఆపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా అన్నారు. ఉజ్జయ కాలంలో ఉన్న సమస్య ఏంటి? పాపమే. యోతాము కాలంలో ఉన్న సమస్య ఏంటి? పాపమే. విష్ణీయ కాలంలో ఉన్న సమస్య ఏంటి? పాపమే. ఆహాస్ కాలంలో ఉన్న సమస్య ఏంటి? పాపమే. ఆ దినాల్లో ఉన్న ముఖ్య సమస్య పాపమే. ఆనాడు కాదండి, ఈనాడు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్య, ముఖ్యమైన సమస్య పాపమే. కనుక చాలా సార్లు మనం చూస్తూ ఉంటే, మనం కొన్ని పేపర్లు వార్తల్లో మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు, కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య ఉన్నది, కొన్ని ప్రాంతాల్లో వాతావరణ సమస్య, చైనా లాంటి ప్రాంతంలో అంతా కూడా కలుషితమైపోయింది, వారికి వాతావరణ సమస్య, మరి కొన్ని చోట్ల మరి రకరకాల సమస్యలు. కొన్ని చోట్లకు వెళ్తే రోడ్లు లేకపోవడం అది ఒక సమస్య, సరైన వసతులు లేకపోవడం సమస్య, ఆరోగ్య సమస్యలు, విద్య సమస్యలు. కనుక ప్రజలు ఎందుకు బాగుపడలేకపోతున్నారంటే విద్య అభివృద్ధి పొందకపోవడం వలనే అనే వారు కూడా ఉన్నారు. నేను చాలా కాలం క్రితం ఇవాళ పత్రికలో ఒక విషయాన్ని చదివాను. రైలు పట్ల దొంగతనం చేసే పిల్లవాడిని ఒక ఆయన చూసి, వీడు ఇలా దొంగతనం చేయడానికి కారణం ఏంటంటే విద్య లేకపోవడమే, కనుక వాడిని కనుక విద్యావంతులుగా చేస్తే వాడు జ్ఞానం వచ్చింది, తెలివచ్చింది, బాధపడతాడు, నలుగురికి ఉపయోగపడతాడు, ఇలాంటి దొంగతనాలు మానేస్తాడు అనుకుని కష్టపడి వాడు బాగా చదివిస్తే రైలు పట్టాల దగ్గర బోర్డులు దొంగతనం చేసేవాడు, బోర్డులు దొంగతనం చేసేవాడు, రైలు పట్టాలే దొంగతనం చేయడం ప్రారంభించాడంట. విద్య లేనప్పుడేమో బోర్డు దొంగతనం చేసేవాడు, ఆడు పీజీ పిహెచ్డీ పోయిన తర్వాత రైలు పట్టాలు పట్టాలు పట్టాలే లేపేస్తాడు. వేగంగా వాడు తెలివి మీరు దొంగతనం అనేది తెలియదా తగ్గిందా? కనుక చాలా చోట్ల మా నిరక్షరాస్యత ఒక సమస్యగా, నిరుద్యోగము ఒక సమస్యగా, అనారోగ్యము ఒక సమస్యగా, నీరు లేకపోవడం ఒక సమస్యగా, వాతావరణం కలుషితం కావడం ఒక సమస్యగా, ఇలాగా మనం చూస్తా ఉంటే ఇంకా మద్యపానం ఒక సమస్య. ఇవన్నీ సమస్యలే నేను కాదని అన్నా, కానీ వీటన్నిటికంటే గొప్ప సమస్య, వీటన్నిటికీ మూలమైన సమస్య ఒకటి, అదే పాపం అనే సమస్య. కనుక ఆనాటి సమస్య అది, ఈనాటి సమస్య కూడా అదే అనమాట. కనుక అన్నిటికీ మూలం పాపమే, అన్ని సమస్యలకు మూలం పాపమే. ఆదామవులు దేవుని కాదని అతిక్రమించారు. అక్కడ మనం చూస్తూ ఉంటాం పురుషుడి కలిగినటువంటి వేదల గురించి, స్త్రీ కలిగిన గర్భవేదల గురించి మనం అక్కడ గమనిస్తూ ఉంటే, ఆ తర్వాత భూమి క్షమించబడ్డాల గురించి మనం చూస్తూ ఉంటే, ఇవన్నీ సమస్యల మూలం ఆజ్ఞానాతిక్రమమే. కనుక నీ జీవితంలో సమస్యల నుండి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు పాపం నుండి విడుదల పొంది, ఆశీర్వాద మహోత్సవాలని నువ్వు ఎన్ని చోట్ల జరిగినా నీకు ఆశీర్వాదం కలగాలంటే నువ్వు దుష్టత్వాన్ని విడిచి దేవుని వైపు మలుకుంటేనే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుతావు. బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యముల గ్రంథములో, అపోస్తుల కార్యములు చక్కటి అద్భుతమైనటువంటి మాట ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం 26వ వచనం, 3:26, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుండు వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. చూడండి, ఆశీర్వాదం పొందడానికి ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని మార్గాల్లోకి వెళ్ళేవాడు, ఎంత తిప్పలు పడేవాళ్ళు, ఎన్ని బాధలు పడే వాళ్ళు ఉన్నారండి, ఎన్ని స్థలాలు తిరిగే వాళ్ళు ఉన్నారు, ఎన్ని ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ఆశీర్వాదం పొందాలి అంటే నువ్వు దుష్టత్వము నుండి మళ్ళుకోవాలి, నువ్వు పాపము నుండి విడుదల పొందాలి. కనుక అన్నిటికీ మూలమైన సమస్య పాపపు సమస్య అనేది మనం చూస్తారు. గత రాత్రి ఆశీర్వాదం చక్కగా చెప్పారు. కానీ కొన్ని చోట్ల వర్షం లేదు, కొన్ని చోట్ల నీరు లేదు, కొన్ని చోట్ల పక్షులు పశువులు అల్లాడిపోతా ఉంటున్నాయి, సముద్ర జీవరాశులు వేదన పడతా ఉంటున్నాయి. బైబిల్ గ్రంథంలో చూస్తే యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యిర్మీయా గ్రంథం 5:25, మీకు మేలు కలుగుకుంటుటకు మీ పాపములే కారణం. ఎందుకు మేలు కలగట్లేదు అని చెప్పి రకరకాల మార్గాలు వెతికే వారు ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే చెట్టుని తీయాలా, తొట్టిని తీసేయాలా, కిటికీలు మారవాలా, దర్వాజను మార్చాలా, ఇల్లే మారవాలా, అసలు ఊరే మారాలా అనుకునే వారు ఉన్నారు. మాకెందుకు మేలు కలగట్లేదు అనుకోవడానికి రకరకాల మార్గాలు వెతికే వారు ఉన్నారు. ఓ నువ్వు గుమ్మడికాయలు కట్టు, తేకాయలు కట్టు, వంకాయలు కట్టు, నువ్వు ఏమన్నా కట్టు, నువ్వు పాపము నుండి విడుదల పొందితేనే నువ్వు నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుతావు, మీకు మేలు కలుగుకుంటుటకు
కనుక నీవు ఆశీర్వాదం కోసం, ఆశీర్వాదం నూనె కోసం నువ్వు దుష్టత్వాన్ని విడవకపోతే నీకు మేలనేది కలగదు. నువ్వు దుష్టత్వాన్ని విడవాలి, పాపము నుండి మలుకోవాలి, అప్పుడు నీవు నిజమైన ఆశీర్వాదానికి పొందుతావు. కనుక బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మీకు మేలు కలుగుతుంటకు మీ పాపములే కారణం అన్నాడు. ఆనాటి సమస్య ఏంటి? పాపమే. ఈనాటి సమస్య ఏంటి? పాపమే. కుటుంబాల సమస్యలకు మూలమేంటి అంటే పాపమే. వ్యక్తిగత జీవితంలో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి అంటే పాపమే. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి, మూలం ఏంటి అంటే పాపమే. కనుక మానవుడు వేరు పొందలేకపోవడానికి ముఖ్యమైన కారణం పాపము అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉన్నది. కనుక అలాంటి కాలాన్ని గురించి మనం చూసాం, అది ఎంత త్వరగా గతించిపోతామో. అలాంటి సమస్యను గురించి మనం చూసాం, అలాంటి సమస్య పాపము అనేదైతే ఈనాటి సమస్య కూడా పాపమే అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆనాటి సమస్యకు ఒక పరిష్కారాన్ని మనం చూస్తున్నాం, ఈనాటి సమస్య కూడా అదే పరిష్కారం. ఏనాటి సమస్యకైనా అదే పరిష్కారం అనేది మనం చూస్తున్నాం. ఆయన ఏమంటాడు? రండి మన వివాదము తీర్చుకుందాము, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు మీకు మేలు కలుగు ఉండడానికి కారణమైన మీ పాపములు, మీరు దీవించబడకపోవడానికి కారణమైనటువంటి మీ పాపములు, మిమ్మల్ని నరకానికి తోసుకెళ్లే మీ పాపములు కారణమైన మీ పాపములు, రండి నేను తీసివేస్తా, నేను కడిగివేస్తా, నేను శుద్ధి చేస్తా. గతరాత్రి అన్న చక్కటి మాట చెప్పాడు, ప్రపంచంలో ఏ గ్రంథంలో కూడా మీ పాపములు తుడిచివేస్తాననే మాట ఎక్కడా లేదు. నా దగ్గరకు రమ్మన్నాడు, మీ పాపములు క్షమిస్తాను అన్నాడు. రండి మీ పాపాలు క్షమిస్తాను. యోహాను మొదటి పత్రిక మంచి అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం, 7వ వచనంలో మనం గమనిస్తాం. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఆయన రక్తము ద్వారా. కనుక ప్రతి సమస్యకు మూలము పాపం అయితే పాపానికి పరిష్కారం యేసు రక్తమే, పాపానికి విరుగుడు యేసు రక్తమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము పాపముల్లో సమస్యల్లో కూరుకుపోతూ ఉండగా మనం చూస్తూ ఊరుకుంటా ఆయన ఏం చేస్తాడంటే ఆ మహిమను విడిచి, ఆ ఉన్నత్యాన్ని విడిచి, ఆ ప్రభావాన్ని విడిచి, ఆ తేజస్సును విడిచి ఆయన రిక్తులుగా ఈ లోకానికి వచ్చి మన పాప శిక్షను భరించి మనకు ఒక చక్కటి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. నేను అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను, యేసు ప్రభువు నేను కూడా మార్గం అనలేదు, నేనే మార్గం అన్నాడు, నేను కూడా సత్యం అనలేదు, నేనే సత్యం అన్నాడు, నేనే నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు అని సూటిగా చెప్పాడు. కనుక పాపానికి పరిష్కారం యేసు శిలువ రక్తము అనేది బైబిల్లో మనం చూస్తే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తా. పిల్లలు యేసు ప్రభు దగ్గరకు రాకుండా నీవు నిత్య జీవాన్ని పొందలేవు, యేసు ప్రభుని అంగీకరించకుండా నీవు మోక్షరాజ్యాన్ని పొందలేవు, యేసు ప్రభు దగ్గరకు రాకుండా నువ్వు సమాధానాన్ని పొందలేవు. కనుక నువ్వు సమ్మతించి ఆయన మాట వింటే నీ భూమి యొక్క మంచి పదార్థాలని అనుభవిస్తావు. వండితనం చూపవద్దు, మూర్ఖంగా ప్రవర్తించవద్దు, కఠిన హృదయంతో తిరిగి వెళ్ళవద్దు. నీవు నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించి ఆయన మాట విని నీ జన్మ కర్మ పాపం నుండి విడుదల పొంది యేసు నీ సొంత రక్షకుని అంగీకరించి ఆయన నీ హృదయాన్ని అర్పిస్తే నీవు నీ జీవిత కాలంలో అద్భుతమైనటువంటి మేలును పొందుతావని ప్రభునామల మాటలు జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిసుకుంటున్నా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధమైన మా తండ్రి, ఈ నందూరు గ్రామాన్ని మీరు ఎంతో ప్రేమించారు, ఎంతో మంది దైవ సేవకులు ఈ ప్రాంతం అవమానాలు అందించారు. గత 3 దినాలుగా ఆశీర్వాదం గారు, ఫిలిప్ రాజు గారు శ్రేష్టమైనటువంటి విషయాలు గత రాత్రి, మొన్నటి రాత్రి, నేను పగలు, ఈ దినం పగలు కూడా అనేకమైన విషయాలు మేము వింటూ ఉన్నాం ప్రభా. విన్నాం ఈ రాత్రి మరోసారి మీ దాసుని ద్వారా వినబోతుంటున్నాం. ఆయన సమ్మతించి మాట వినడానికి కృపరివ్వండి. మీకు ప్రతి ఒక్కరూ ఆయన తమ హృదయములను అర్పించడానికి మీరే కృపరివ్వండి, వారిని కదిలించండి. నా వెనుక వర్తమానం అందించబడేటువంటి దైవ సేవకుని ఈ రాత్రి బలముగా వాడుకునండి ప్రభా. సువార్త ఆశీర్వాదముతో ఈ ప్రజలు తిరిగి వెళ్ళడానికి మీరే కృపనివ్వమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్.
ముఖ్య కట్టాలకు వెళ్ళే ముందు